ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో బీజేపీ సంస్థాగత నిర్మాణం గురించి నాయకులను ఉద్దేశించి వైపాలెం అసెంబ్లీ సంస్థాగతం నిర్మాణ ఇన్‌చార్జి మెర్రబోయిన చెన్నయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. వైపాలెంలో బీజేపీని ఒక శక్తివంతమైన పార్టీగా నెలకొల్పి బలోపేతం చేయాలని నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్తలు మరియు నాయకులు కృషి చేయాలని సూచించారు. ఈ రోజు ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సిరిసిల్ల శ్రీనివాసులు ఆదేశాల మేరకు వైపాలెం మండలంలోని ఆర్ఎన్బి బంగ్లాలో నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బూత్ లెవెల్ కమిటీ మరియు మండల స్థాయి కమిటీ నాయకులకు పార్టీ విధి విధానాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మెర్రబోయిన చెన్నయ్య, మండల సీనియర్ నాయకులు ఆతుకూరి రామయ్య, వైపాలెం సంస్థాగత నాయకులు తంగిరాళ్ల సీతారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బోడ వెంకటేశ్వర్లు, సింగం ప్రసాద్, బీజేవైఎం మండల అధ్యక్షులు పెరుమాళ్ల అశోక్ కుమార్, దొంద బాధరయ్య, మారాంరెడ్డి ప్రతాపరెడ్డి మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఎర్రగొండపాలెం అసెంబ్లీ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ సమస్తాగత నిర్మాణానికి అదే విధంగా నాయకులను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎర్రగొండపాలెంలో ఒక శక్తివంతమైన పార్టీ నెలకొల్పి రాబోయే 2024 ఎలక్షన్లో వచ్చేసి పార్టీ ముందుకు నడిపిస్తారని చెప్పేసి కూడా ఈ నాయకులతో చెప్పడం. ఇవాళ మన ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సిరిసెనగల్ల సీను గారి ఆదేశాల మేరకు పోలింగ్ బూత్ కమిటీ, అదేవిధంగా శక్తి కమిటీ, అదేవిధంగా మండల స్థాయి కమిటీ గురించి విస్తారంగా మాట్లాడటం జరిగింది. ఇవాళ ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ బాధ్యతలు ఇస్తూ పునాది నుంచి భారతీయ జనతా పార్టీ ఎలాగా బలోపేతం చేసుకోవాలని చెప్పేసి విషయంలో పోలింగ్ బూత్ స్థాయికి నాయకులను తీసుకొచ్చి చెప్పటము జరిగింది. దయచేసి ఇంకా ఎవరైనా భారతీయ జనతా పార్టీ రాబోయే 2024 ముందంజలో ఉంది కాబట్టి ఇక పెద్ద ఎత్తున వచ్చేసి నాయకులు వస్తున్నారు. అదేవిధంగా నాయకులను మేము ఒకరోజు ఎర్రగొండపాలెము స్థానికంగా హెడ్ క్వార్టర్లో వాళ్ళని చేర్చుకోవడం కూడా జరుగుతుంది. దయచేసి పార్టీ అది వేరే పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఒక ధర్మంగా హిందూ మత అది వేరే ఆలోచన లేకుండా పార్టీలో ప్రతి నాయకులను మేము చేర్పించుకుంటాము, పార్టీకి బలోపేతంగా కృషి చేస్తామని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకులు ను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ధన్యవాదాలు.